ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయం ఆదివార దినమున ప్రభు యొక్క పునరుద్ధరణ దినమున మనల్ని లాగిన ఆయన పాదసన్నిధికి సమకూర్చినటువంటి రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడికను స్తుతులతో ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన సహోదరులు ఒకరు స్తుతులు చెల్లిస్తారు. పాల్ శ్రీరామలంకులు స్తుతులు చెల్లి. అందరికీ వందనాలు. పూజ్యులేడా, మా రక్షణకర్త, పరిశుద్ధుడు, పరిశుద్ధులైన వేలాది దూతలు, సెరూపులు, కెరూపుల చేత నిత్యం పోగొట్టబడుతున్న తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. గత దినాలన్నీ కాపాడి మరొక పరిశుద్ధ దినములో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఏ కోణి ప్రభువా లేచి ప్రభువా తల్లి మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చేస్తున్నాం. 4220 రోజులు ఎగ్జాక్ట్గా ప్రభువా మీ దయగల మాట వినుటకు ప్రభువా ఈ దినం కూడా పరిశుద్ధ దినంలో ఆదివారం సాతాను లోకాన్ని జయించిన దినం ప్రభువా తండ్రి, మా సృష్టికర్తను మా రక్షకుడైన యేసు ప్రభును జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. అన్ని నామముల కన్నా పైనాము ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దూరస్థులమైన మమ్మల్ని సమీపస్థులుగా చేయటం ప్రభువా ఆ పరలోక పట్టణంలో పరిశుద్ధ దేవుని యొక్క నాయన తండ్రి కృపార్జన ఉన్న భాగ్యమైన ఎంచుకునక మా కొరకై నాయన కలవరి శిలువలో ప్రభువా మీ పరిశుద్ధ రక్తం చిందించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని కొన్ని కొన్నిన కొన్ననాటి నుండి ప్రభా ఇంతవరకు కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలు చేసిన అన్ని మేలు కన్నా రక్షణ ఇచ్చినారు. స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడన్నారు. అవును ప్రభా, అనేక మార్లు మిమ్మల్ని మర్చిపోయే వారుగా ఉండగా ప్రభా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని అనీతిమంతులైన మా కొరకు ప్రభా నీతిమంతుడైన మీ ప్రాణం పెట్టి తిరిగి నాయన లేచి మమ్మల్ని దినదినము కాపాడుతూ నాయన మీ సన్నిధి ఇస్తూ నాయన మీరు చేసిన మేలు తలపోసుకొని భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు నాయన. ఈ దినమంతట్లో మిమ్మల్ని మయపరచువారుగా గణపరచువారుగా ఆయా సంఘాల్లో నాయన తండ్రి ఆరాధనలో వాక్య పరిచయలో మీరే మహిమ పొందమని నడిపిస్తున్న నీ దాసులను బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని నీ దాసుడు ప్రభు తండ్రి దేవానందం గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ దాసుని ప్రభు తండ్రి గత నెల కూడా ప్రభు తండ్రి చక్కటి సందేశం అందించిన 16 తారీఖు కనుక ఈ విధంగా ప్రభు తండ్రి మీరు దినము మాకు ఒక దాసుని మా జూమ్ యాప్ ద్వారా పంపిస్తూ మమ్మల్ని నాయన తండ్రి బలపరచుడుకు ఆత్మీయంగా బలపాటుకు ప్రభు ఈ విధంగా మీరు చేసిన మేలు తలపోసుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమిచ్చిన రోజులమని ఈ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుడుగా దయతో ఆగ్రహించమని ఏసయ్య అది శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మన మధ్య ఒక స్తుతి పాట, ఒక పల్లవి, 2 చరణాలు మాత్రమే పాడి దేవుని మహిమపరచవలసిందిగా బ్రదర్ చంద్రన్నను ఆహ్వానిస్తున్నాం. అయ్యా వందనాలు. అయ్యా మన్నాలి. ఆరాధించును నా ప్రభో, ఆత్మయు సత్యము తోడని నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలననే యేసు ప్రభో. నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలననే ప్రభో. ఆరాధించును నా ప్రభో, ఆత్మయు సత్యము తోడని నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలనని యేసు ప్రభో. నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలననే యేసు ప్రభో.
దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనక, దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనక, కేవల మానవ రూపివిగా సవును బందితేవే ప్రభువా, కేవల మానవ రూపివిగా సవును బందితేవే ప్రభువా, ఆరాధించుతున్నా ప్రభు ఆత్మయు సాత్యముతోడని నారుణ పాత్రము తీర్చితివేను నమ్ముట వలననేయేసు ప్రభో, నారుణ పాత్రము తీర్చితివేను నమ్ముట వలననే యేసు ప్రభో, దూరాస్తుడనని త్రోయక వారసుని గజేసేతివి గదా, దూరాస్తుడనని త్రోయక వారసుని గజేసేతివి గదా, భారము పోజేయుటే గాత పరమాసీను చేసితివి, భారము పోజేయుటే గాత పరమాసీను చేసితివి, ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సాత్యముతోడని నారుణ పాత్రము తీర్చితివేను నమ్ముట వలననేయేసు ప్రభో, నారుణ పాత్రము తీర్చితివేను నమ్ముట వలననేయేసు ప్రభో. అయ్యా వందనాలు. ఉన్నాను ప్రియులారా, మనం ఇప్పుడు ఆరాధన తలంపులు విందాం. పల్నాడు జిల్లా నుండి, నరసరావుపేట నుండి మరి దేవానంద్ గారు మన మధ్య ఉన్నారు. ఒక 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు, మనం శ్రద్ధగా విందాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలండి. రవి గారు వందనాలు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరువచ్చిన అందరికి కూడా ప్రేమ వందనాలు. పరిశుద్ధ లేఖనాల్లో నుండి మన ప్రభువును గుర్చినటువంటి కొన్ని ఆరాధన తలంపులను మనం గమనించుకుందాం. పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథం 13:7. జకరియా గ్రంథం 13:7. ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. దేవుడు తన ఆత్మ ద్వారా చదువుబడిన లేఖన భాగాలను మన ఆరాధన తలంపుల కొరకై దీవించి మనకందరికీ పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువారి యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ దినం. మనం అందరం కూడా మరికొద్దిసేపట్లో మన స్థానిక సంఘాలకు వెళ్ళి ఆ ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి దినం. అదేవిధంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞను బట్టి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరవలసినటువంటి దినం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, ది రిమెంబరెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ఆరాధనలో ముఖ్యమైనటువంటి అంశం. ఆరాధనకి కేంద్ర స్థానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
మనము ఆరాధన కొరకై ఏ లేఖన భాగాలు తీసుకున్నప్పటికీ కూడా అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఆరాధనలో కేవలము ప్రభువును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరమైనటువంటి అంశాలు మన మామూలు సాధారణమైనటువంటి హెచ్చరిక వర్తమానంలో గమనించవచ్చు, కానీ చాలాసార్లు ఈ మధ్య నేను అనేక చోట్ల గమనిస్తూ ఉన్నప్పుడు ఆరాధనా తలంపుల్లో లేదా ఆరాధనా వర్తమానంలో ప్రభువుని గురించి కాకుండా పాపాన్ని గురించి ఎక్కువ చెప్పేవారిని నేను గమనిస్తున్నాను. ఈ మధ్య చాలా బాధ కలుగుతూ ఉంది. ఆరాధనా సమయం అనేది పాపాన్ని గురించి చెప్పే సమయం కాదు, ప్రభువుని గురించి చెప్పే సమయం. ఎందుకంటే వింటున్న వారి హృదయాల్లో, చెప్తున్న వారి హృదయాల్లో కూడా ప్రభువుని గురించినటువంటి తలంపులను, ప్రభువుని గురించినటువంటి ఆలోచనలను రేకెత్తించేదిగా ఆరాధన వర్తమానం ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం జకరియా ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అనేక అంశాల్లో ఒక భాగం. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతినటువంటి యెహోవా వాక్కుని మనం ఇక్కడ వింటా ఉన్నాం జకరియా ద్వారా. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడడం లేదు కానీ ఒక వస్తువుతో మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యం ఇది. ఖడ్గమా అని సంబోధిస్తా ఉన్నాడు. ఖడ్గం, ఖడ్గంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఖడ్గం అంటే సహజంగా ఆ దినాల్లో ప్రతి సైనికుడు కూడా ఖడ్గం ధరించేవాడు. అదేవిధంగా ఖడ్గం అనేది ఆయా పరిస్థితులను బట్టి సైనికులు మాత్రమే కాదు, వారి సెల్ఫ్ ప్రొటెక్షన్ కొరకు సాధారణమైనటువంటి పౌరులు కూడా ధరిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఏ ఖడ్గంతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం. యిర్మీయా గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం, పేజ్ నంబర్ 669. యెహోవా ఖడ్గమా, చూడండి, యెహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపకయుందవు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. యెహోవా ఖడ్గం అంటే ఇది దేవుని యొక్క సొంత ఖడ్గం. తన సొంత ఖడ్గంతో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము. ఎందుకు పడాలట కాపరి మీద? గొర్రెల కాపరిని హతము చేయుము. ఖడ్గానికి ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, ఒక వ్యక్తిని హతం చేయమంటున్నాడు. ఎవరా వ్యక్తి అంటే, ప్రభువే చెప్తున్నాడు అతడు నా గొర్రెల కాపరి, అతడు నా సహకారి. కానీ తన గొర్రెల కాపరిని, తన సహకారినే సంహరించమని దేవుడు యెహోవా తన ఖడ్గానికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఇది వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, కానీ చరిత్రలో జరిగినటువంటి సంగతి అదే ప్రియులారా. ఆ సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గొర్రెలు ఎవరు, ఈ గొర్రెల కాపరు ఎవరు? ఒక మాట చూడండి, ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇక్కడ ఈ గొర్రెలు మనమే అని చూస్తా ఉన్నాం. నేను మేపుచున్న గొర్రెలు, నా గొర్రెలు. అక్కడ చాలా స్పష్టంగా నా గొర్రెల కాపరి అన్నాడు. అంటే ఆ ప్రభు అయినటువంటి యెహోవా దేవుని యొక్క గొర్రెలను కాస్తున్నటువంటి కాపరి మీద ఈ ఖడ్గాన్ని పడమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో కూడా అనేక సార్లు మాటని మనం గమనించవచ్చు. 79వ కీర్తనలో 31వ వచనంలో ఒక మాట, 79వ కీర్తనలో 13వ వచనం. ఇక్కడ ఆసాపు ఇస్రాయేలీల పక్షాన
మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆయన సొంత ప్రజలు. వారెవరు అంటే ఆయన మంద గొర్రెలు, ఆయన మంద గొర్రెలు. అలాగైతే ఆ గొర్రెలకు ఒక కాపరి ఉండాలి కదా. ఆ కాపరి ఎవరు అనేది ఆసాపు 81వ కీర్తనలో మొదటి వచనంలోనే తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు నాకు కాపరి, చెవియొగ్గుము, మందవలే యోసేపు నడిపించువాడా అని సంబోధిస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈ కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని పాత నిబంధన ప్రవచనాలను, కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంతో మనం పోల్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో తెలియజేయడం మనం చూస్తాం ప్రియులారా. అయితే ఈ గొర్రెలు ఆయన గొర్రెలే, ఆయన మేపుతున్న గొర్రెలే. కానీ ఈ గొర్రెల స్థితి ఎలా ఉంది అని అంటే, మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా స్పష్టంగా యెషయా మాట్లాడుతూ మనందరి గురించి, వారు ఇశ్రాయేలీయులైనా మనమైనా, అన్యులమైన మనమైనా కూడా, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయామని 6వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఇక్కడ త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలు శిక్షించబడాలి. మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగాడు. ఇక్కడ మనలో ప్రతివాడు అంటే ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడని, అదేవిధంగా అన్య జనాంగమైనటువంటి మనం కూడా ప్రతి ఒక్కడం. ప్రతి ఒక్కడం అంటే ఇందులో ఎలాంటి ఎగ్జెంప్షన్ లేకుండా, ఎలాంటి ఎక్సెప్షన్ లేకుండా, ఇక్కడ ప్రతి వాళ్ళం కూడా త్రోవ తప్పిపోయిన వాళ్ళుగా మనం కనపడతా ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మరొక మాట, ఈ వ్యక్తిగతమంగా నేను, నీవు, మనము ఏ విధంగా తప్పిపోయామో 119వ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఈ విధంగా మాడుతున్నాడు చూడండి. 176వ కీర్తన, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నేను. ఇది వ్యక్తిగత అనుభవం. తప్పిపోయినటువంటి గొర్రెలాగా త్రోవ విడిచి తిరిగాడట ఈ కీర్తనకారుడు. అలాగైతే ఇదంతా మనందరి అనుభవమే, మనందరి అనుభవమే. యిర్మీయా గ్రంథంలో కూడా 50వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిద్దాం. పదిహేడవ వచనం, ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు. ఇశ్రాయేలు వారు చెదరిపోయినటువంటి గొర్రెలు, త్రోవ తప్పిన గొర్రెలు. అలాగే వ్యక్తిగతంగా కీర్తనకారుడు అన్నట్లుగా నేను తప్పిపోయిన గొర్రె వల్లే త్రోవ విడిచానన్న మాట్లాడినట్లుగా, త్రోవ తప్పిపోవటం అనేది అది శిక్షార్హమైనటువంటి నేరం. మనకిష్టమైన త్రోవలో తిరగటం అనేది శిక్షార్హమైనటువంటి నేరం. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఈ శిక్ష అంతటిని కూడా ఇక్కడ 53వ కీర్తనలో చెప్పబడినటువంటి ఒక కాపరి మీద వేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు యెహోవా యొక్క ఖడ్గం ఆయన గొర్రెల కాపరి మీద, ఆయన సహకారి మీద పడింది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులారా. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పాము. మనందరికీ రావాల్సినటువంటి శిక్ష మన కాపరి మీద మోపబడింది అని చూస్తున్నాం. ఆ కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా యేసుప్రభు వారు మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడటం జరిగింది. ఆ కాపరి ఎంత మంచి కాపరి అంటే, ఆయన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి కాపరిగా మనం చూస్తా ఉన్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజానికి ఆ ఖడ్గం, యెహోవా ఖడ్గం తప్పిపోయిన నీ మీద నా మీద పడాలి. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ఒక మంచి కాపరిగా మన స్థానములో యెహోవా ఖడ్గాన్ని తన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. ఎందుకంటే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన మీద పడవలసినటువంటి ఖడ్గాన్ని తన కుమారుడి మీద వేసేటంతగా
ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే, తప్పిపోయినటువంటి గొర్రెలమైనటువంటి మన కొరకు, వధింపబడవలసినటువంటి గొర్రెలమైనటువంటి మన కొరకు మన స్థానములో ఆయన మరణించినట్లు మనం చూస్తున్నాం. జకరియా గ్రంథం 11:4 చూస్తే, వధకేర్పడిన గొర్రెల మంద అని రాయబడింది. వధకు ఏర్పడినటువంటి గొర్రెల మంద. ఎందుకంటే మనం ఎఫ్సి పత్రిక 2 కనుక గమనించినట్లయితే, మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చినటువంటి వారం. కేవలము భౌతికమైన మరణం మాత్రమే కాదు, మన పాపాన్ని బట్టి అగ్నిగుండం అనే 2వ మరణానికి కూడా పాత్రలుగా ఉన్న వాళ్ళం. ఈ ఈ మాటకు అర్థం అదే ప్రియులారా, ఏర్పరచబడినటువంటి వారం మనం. వధకు ఏర్పడినటువంటి గొర్రెల మందను మేపుము. ప్రభువు మేపినటువంటి మంద ఎలాంటి మంద ఇది? వధ కొరకు ఏర్పరచబడినటువంటి మంద. మన పాపాల చేత, అపరాధాల చేత స్వభావ సిద్ధంగా మనం అందరం కూడా వధకు ఏర్పాటు చేయబడినటువంటి వారం. అయితే అలాంటి మనల్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమించి ఆయన గొర్రెలగా, మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి మన మీద పడవలసినటువంటి యెహోవా ఖడ్గాన్ని తన మీద వేసుకున్నాడు. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, తన 33.5 ఏట యెరూషలేములోని గొల్గొతా కొండ మీద ఉన్నటువంటి ఆ కల్వరిలో వేయబడినటువంటి శిలువ మీద యెహోవా ఖడ్గాన్ని తన మీద భరించినటువంటి మన ప్రభువు మంచి కాపరి అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రధాన కాపరి అని చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 13లో చూస్తే ఆయన గొప్ప కాపరి అని చూస్తున్నాం. అదేవిధంగా పేతురు మొదటి పత్రిక 2:25 చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మల కాపరి అని మనం చూస్తా ఉన్నాం. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపినైన నా కొరకు ఎంతగా ఆయన నన్ను ప్రేమించి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చి నా మీద పడవలసినటువంటి ఖడ్గాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నిజానికి ఆయన ఏమై ఉన్నాడంటే దేవునితో సమానంగా ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవుని కుమారుడు మాత్రమే కాదు తాను దేవుడుగా ఉన్నటువంటి వాడు. ఆ దేవునిగా ఉన్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మానవులమైన మన కొరకు, మన రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మంచి కాపరిగా ఈ లోకానికి మన ప్రభు వచ్చినట్లుగా మనము మన హృదయాల్లో, మన మనసుల్లో తలపోసుకోవాలి ప్రియులారా. ప్రాణమిచ్చినట్టివో మంచి గొర్రెల కాపరి, మృతిని గెల్చి లేచిన మృతిని గెల్చి లేచిన గోప గొర్రెల కాపరి, పరమునుండి రానయున్న ప్రధాన కాపరి, దయామయమయేసయ్య మా స్తుతులనందుకో, దయామయమయేసయ్య. మంచిది ప్రియులారా, మనం చక్కని ఆరాధన తలంపులు విందాం. మరి ప్రేరేపించబడిన ఒకరు పాట, సిలువు పాట కానీ ఆరాధన పాట కానీ, ఒక చరణం, ఒక పల్లవి 2 చరణాలు పాడండి. ఆ తర్వాత ప్రేరేపించబడిన సహోదరులు స్తుతులు చెల్లిద్దాం. ఆ తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రేరేపించబడిన సహోదరులు ఒక పాట, మరీదాస్ అన్న పాడతారు. యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో, మరణము గెల్చిన యోధుడవో, మరణము గెల్చిన యోధుడవో, నా జీవితమున పూజుడవో, యోగ్యుడవో యోగ్యుడవో, యేసు ప్రభో నీవే యోగ్యుడవో.
గొర్రె పిల్లవయ్యాగమైతివి, సిలువయందే పాపమైతివి, గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి, శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తుతించెదనిను యేసు ప్రభో, స్తుతించెదనిను యేసు ప్రభో. యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభో, నీవే యోగ్యుడవో యేసు ప్రభో, నీవే యోగ్యుడవో. మంచిది. ప్రియులు పెద్దలు ఆదినారాయణ బ్రదరు క్లుప్తంగా స్తుతులు చెల్లిస్తారు. పరిస్థితులకు పాత్రుడైన మా దేవ స్తోత్రాలుడా, పూజ్య నిడకరణ సంపన్న మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధిపనైన మా చెల్లి మా ప్రభుత్వ అరుణోదేవ ప్రభు మీ పాదాల చింతకొచ్చి మీకు మరొకరు వందనాలు వందనాలు. జగరే గారు పదములు ప్రధాన కాపలేని మీరు నేను మరిచండి. మా కొరకు నేను ఖడ్గం మీ మీద వేసుకున్నారు. ఈరోజు మా తండ్రి ఖడ్గాన్ని వేసుకోవడం ద్వారా ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించి అయ్యా మమ్మల్ని మరిచండి. ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్నట్లయితే మా పాప దోషాలన్నీ మీరు పరమేశ్వరంలో కోసుకొని మా భారం అంతా మరొకనైనా మరిచండి. శిక్ష మీరు భరించి ఆ శిక్ష తప్పించి మమ్మల్ని నీతి మంత్రులుగా అన్ని దోషులుగానే అపరాధంగా చేసుకున్నట్లయితే మీకు వందనాలైన స్తోత్రం ఆచరిస్తున్నాం. మా పాప దోషాలన్నీ మీరు భరించిన స్తోత్రాలు నిజంగా అయినా మంత్రిని ఎంత గొప్ప మరిచండి. భాగ్యం మాకు అనుగ్రహించారు. ఇదిగోనైనా మా తండ్రి చేసిన మెల్లింటి బట్టి మేము తిరగొచ్చుకుంటున్నాం, స్థుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మా కొరకు మీరు ప్రాణం పెట్టారనైనా మరి ప్రభావం సమాధి చేయబడారు. మరణానికి లేచి చేయబడానికి మా కొరకు విజ్ఞాపనలు చేస్తున్న ప్రభావం పునరాత్రి రానైన దీవాన్ని కొనసాగిస్తున్నాం. మరి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి మీకు కొనాలైనా స్తోత్రం ఆచరిస్తున్నాం స్వామి. ఈ యొక్క మా ప్రభు దినప్పుడు ఇలాగైనా మా తండ్రి మీరు చేసిన మేలన్నీ మానవాళి కోసం మీరు పంట నా తండ్రి శ్రమలు మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఘనత మా ప్రభు పరిపిస్తుంది. మా తండ్రి మా ప్రభువు రక్షకుడు విమోచకుడు పరిశుద్ధమైన నామములు మా స్థుతులు స్తోత్రములు మీకే సమర్పించి ఆరాధిస్తున్నాము. ప్రియులారా, మనము వాక్యము అందించడానికి మన మధ్యకు ఆహ్వానించబడినటువంటి మరి దేవానంద్ గారు మనకు వాక్యం అందిస్తారు. సమయాన్ని 6:30 వరకు తీసుకోవచ్చు. మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. 6:15 వరకు అండి. 6:15. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ప్రియులరా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను.
ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవుడు తన ఆత్మ ద్వారా చదవబడిన లేఖన భాగాలను దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. ప్రిలరా, మరి మనము అనేక సార్లు ఈ లేఖన భాగాలను ధ్యానం చేసుకునే ఉంటాం. అనేక సార్లు మనం దేవుని సేవకుల ద్వారా మనం విన్నటువంటి లేఖన భాగాలే. అయినప్పటికీ కూడా ఉదయకాలం మరొకసారి పరిశుద్ధాత్ముడు ఈ లేఖన భాగాలని మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం, ఇది మత్తయి సువార్తలో మాత్రమే కాక మార్కు సువార్త 9:2-8 వరకు, అదేవిధంగా లూకా సువార్త 9:28-36 వరకు కూడా వ్రాయబడింది. ఈ మూడు కూడా కలిపి చదువుకుంటే మనకి ఇంకా విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతర కొండ అనుభవం అని మనం క్లుప్తంగా ఈ యొక్క అంశాన్ని చదవబడిన లేఖన భాగాల్ని మనము పిలుచుకోవచ్చు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన 12 శిష్యుల్లో నుంచి కూడా పేతురును, యోహాన్ను, అతని సహోదరుడైనటువంటి యాకోబును వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి, చూడండి పక్కన మిగిలిన 9 శిష్యులు లేరు. అదేవిధంగా ఎప్పుడు సహజంగా ఆయన వెంబడించేటువంటి 100,000 ప్రజల్లో ఒక్కరు కూడా లేరు, కేవలం ఈ 4 మాత్రమే. ప్రభు యేసుక్రీస్తు వారు, పేతురు, యోహాను, యాకోబు ఏకాంతంగా వెళ్ళాడు. ఒక ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి పోయాడు. ఇది ఆ మొదటి శతాబ్దం నుంచి కూడా ఈ కొండ ఏది అనేటువంటి ఒక డిబేటు జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఆ కొండ ఏదో ఇదమిత్తంగా, అంటే కన్ఫామ్గా ఫలాని కొండ అని తెలియదు, కానీ ఇస్రాయెల్ దేశంలో మౌంట్ తాబోర్, తాబోర్ కొండే ప్రభు యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన కొండ అని చెప్పి అక్కడ ఒక పెద్ద చర్చి కట్టి దాని మీద ఇదే ప్లేస్లో ఆయన రూపాంతరం పొంది చూపిస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు లేఖనాలను అనుసరించి అది సరిపోయింది అంటే, అది ఇక్కడ మత్తయి సువార్త 16:13 చూస్తే, ఆ సమయంలో ఆయన ఎక్కడున్నాడంటే ఫిలిప్పుదైనటువంటి కైసరయ, అది ఈ మధ్యధరా సముద్రానికి ఇటు తూరు సీదోన్లకు చాలా సమీపంగా ఉండేటువంటి ప్రాంతం, అంటే మధ్యధరా సముద్రానికి ఒడ్డుగా ఉండేటువంటి ప్రాంతం. అయితే ఈ మౌంట్ తాబోర్ అనేది గలిలయా ప్రాంతంలో, అది సౌత్ వెస్ట్గా, అంటే ప్రభు ఎక్కడైతే పరిచర్య చేశాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ. కానీ ఇది జరిగిన సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నదేమో ఫిలిప్పు కైసరే ప్రాంతంలో. అయితే ఆయన ఆ జర్నీలో వస్తూ వస్తూ, కొంతమంది మౌంట్ హెర్మోన్ అంటారు, అది పూర్తిగా ఇస్రాయెల్ దేశంలో ఉత్తర భాగాన ఉన్నటువంటిది, చాలా దూరంలో ఉన్నటువంటి కొండ. అయితే ఈ మధ్య భాగంలో ఒక కొండ ఇస్రాయెల్ దేశంలో ఉంది, అది మౌంట్ మేరాన్ అని, మేరాన్ పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఇక్కడ ఎత్తైనటువంటి కొండ అనే విషయం కూడా అక్కడ, అది సుమారుగా 3,300 అడుగుల ఎత్తైనటువంటి పర్వతం, ఈ పర్వతం అని చెప్తారు. పర్వతం ఏదైనా కావచ్చు, మనకి అక్కడ పర్వతాలు కాదు ఇంపార్టెంట్. అక్కడ జరిగినటువంటి సంఘటన, మన ప్రభువుని గురించినటువంటి సంగతులే మనకి ప్రాముఖ్యమైనటువంటివి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రూపాంతరము పొందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులు, ఆయన రూపాంతరం పొందాడు. నిజానికి ఆ ప్రభు ఎవరు అంటే, ఆయన మరి ఫిలిప్పీ పత్రిక 2:6 చెప్పబడినట్లుగా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. కొలసైలో కూడా మనం 1:15 మనం గమనించగలం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన స్వరూపం దేవుని స్వరూపం. యేసు ప్రభు వారు కూడా సువార్తలు అనేక సార్లు చెప్పాడు, నన్ను చూచిన వాడు తండ్రిని
చూచినట్లే అన్నాడు. సహజంగా లోక సంబంధంగా తల్లిదండ్రులు కానివ్వండి, తండ్రులు కుమారులు లేదా తల్లులు కుమార్తెలు ఇట్లా గమనిస్తే కొన్నిసార్లు వారి పోలిక ఎంతగా ఉంటుంది అంటే అచ్చుగుద్దినట్టు ఒకలాగనే ఉంటారు తండ్రి కుమారులు. సహజంగా మనం అనుకుంటూ ఉంటాం ఈ అబ్బాయిని చూస్తే అచ్చం వాళ్ళ నాన్న చూసినట్టే ఉన్నాడు అనుకుంటాం, లేదా ఈ అమ్మాయిని చూస్తే అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంది అని అనుకుంటా ఉంటాం. అయితే ఇది భౌతికమైనటువంటి పోలికలు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తండ్రిని ఈ లోకంలో ప్రత్యక్షపరిచినటువంటి వాడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఈ లోకంలో ఒక మానవుడు అనేవాడు ఎవ్వరు కూడా చూడలేదు, అసలు ఎప్పుడు చూడలేదు, ఏ సమయంలో చూడలేదు. ఇది లేఖనాలు చాలా స్పష్టం చేస్తూ ఉన్నాయి. నేను కూడా అనేకసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా ప్రత్యక్షమైనప్పుడు అనేక మంది ఆయన చూశారు. అబ్రహాము చూశాడు, హాగరు చూసింది, ఇంకా రకరకాలైనటువంటి భక్తులు చాలా మంది ఆ ప్రభువును చూశారు, ఇస్రాయేల్ ప్రజలు చూశారు అనేక సందర్భాల్లో. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని. తిమోతికి రాస్తూ 1 పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు ఏ మనుష్యుడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదని. మరి చూడలేదు అని వీళ్ళు చెప్తా ఉన్నారు, చూశారు అని అక్కడ ఆ భక్తులు చెప్తా ఉన్నారు. యెషయా 6లో చూస్తే నేను దేవుణ్ణి చూశాను, కనులారా చూశాను అంటాడు. అయితే ఎవరు ఎప్పుడు చూసినా కూడా యోహాను సువార్త 1:18లో బయలుపరిచినట్లుగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు బయలుపరచడం మాత్రమే కాకుండా పాత నిబంధన కాలంలో కూడా ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి బయలుపరిచాడు. ఎందుకంటే మరి ఆయన ఆది నుండి తండ్రితో ఉన్నవాడు, తండ్రి రూపం కలిగిన వాడు. అందుకని మీకా భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాత నువ్వు యూదావారి గ్రామంలో కొంచెము దానివైనా కూడా నా కొరకు ఇస్రాయేలీలను పరిపాలించబోయేటువంటి వాడు నీలో నుండి వస్తాడు. అది ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షుడు అగుతా వస్తున్నాడు అంటాడు అక్కడ. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షతలు ప్రియులారా. అది ఎలా ఉంచుదాం, మన ప్రభు తండ్రి రూపాన్ని పుణికిపుచ్చుకున్నవాడు. రూపం అనగానే ఇక్కడ సమస్తమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు. అలాంటి ఆ దేవుడు మన కొరకై సమస్తాన్ని తేదించుకొని, సమస్తాన్ని వదిలిపెట్టుకొని, తను తాను రిక్తునిగా చేసుకొని, తను తాను తగ్గించుకొని మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవ జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మానవుడిగా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు పొందినటువంటి ఈ రూపాంతరాన్ని మనం చూస్తాం. రూపాంతరం అనగానే టోటల్ ట్రాన్స్ఫిగరేషన్. మనకి రూపాంతరం అనే మాట రోమాపత్రిక 12:2లో కూడా మనం చూస్తాం. మనం కూడా మనసు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందుదామంటాడు పౌలు గారు, పొందాలి అంటాడు. అయితే అది రూపాంతరము, అది ట్రాన్స్ఫర్మేషన్. మనం ట్రాన్స్ఫిగరేషన్ మనం పొందలేము ఎప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మానవ శరీరంలో ఉన్నప్పుడు. కానీ ఒక దినాన మనం కూడా ట్రాన్స్ఫిగరేషన్ పొందుతాం, మన భౌతిక రూపం కూడా మారుద్ది, మనం కూడా మరి మహిమా శరీరాన్ని పొందుతాం ఒక దినాన. దానికి గుర్తుగా ఇక్కడ మనం చూస్తే 3 వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. టోటల్లీ హీ ట్రాన్స్ఫిగర్డ్, హిజ్ అపీరెన్స్ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్. అప్పటి వరకు ఒక ఎన్నిక లేని ఒక వడ్లవాణి కుమారుడుగా ఈ లోకంలో సాధారణమైనటువంటి మానవుడుగా ఆయన జీవించాడు కాబట్టి ఎవరు కూడా ఆయన ఎన్నిక చేయలేదు, ఎవరు కూడా ఆయన లెక్క చేయలేదు. అందుకని అందరూ తృణీకరించారు, ఈయన వడ్లవాణి కుమారుడు కాదా, ఈయన యాకోబు యోసే యూదా సీమోను అనేటువంటి వారి సహోదరుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా, ఈయన వడ్లవాడు కాదా అని తృణీకరించారు. 53వ కీర్తనలో ముందుగానే చెప్పాడు మన అతన్ని ఎన్నిక చేయలేదు అంటాడు. ఎందుకు, అతనిలో స్వరూపం లేదంటే అతని గొప్పవాడుగా రాజుగా అంటే రాజ కుటుంబంలో రాజ గృహంలో పుట్టినవాడు కాదు, రాజుగానే వచ్చాడు, రాజకుటుంబంలోనే పుట్టాడు. కానీ ఆయన తను తాను తగ్గించుకొని ఒక వడ్లవాణి కుమారుడుగా ఈ లోకంలో ఆయన పిలువబడ్డాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఈ కొండ మీద మన ప్రభువు యొక్క రూపం మారింది. ఎందుకు ఇది అనేది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చివరిలో. ప్రభు యొక్క రూపం ఎలా మారింది అంటే ఇక్కడ ఒక మాట చూడండి, మత్తయి ఏమంటాడు అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందంట. చూడండి
ఆయన ఎవరు ఒక సాధారణమైనటువంటి ఒక మానవుడిగా ఉన్నాడు, ఎవరు ఎన్నిక చేయని మానవుడిగా ఉన్నాడు. ఇప్పుడే నేను జ్ఞాపకం చేసినట్లుగా ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందంటే, ఒక మాట మనం చూస్తే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహానుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత పొందుకునే భాగ్యం దొరికింది. నిజానికి యోహాను యేసు ప్రభు వారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నవాడు, ఈ రూపాంతరం కొండ మీద కూడా ఉన్నటువంటి వాడు యోహాను. అయితే ఆ రూపాంతర రూపాన్ని అంటే ఈ కొండ మీద కాదు పద్మాసు ద్వీపంలో చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది ఒకటి రెండు మాటలు మాత్రమే నేను అక్కడ మీకు అవసరమైన మాటలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మనం గమనిస్తే 16వ వచనంలో, ఇంక అన్ని నేను చదవను మనకు సమయం సరిపోదు కాబట్టి, ఆయన ముఖము అనగా మహిమలో కనబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ముఖము మహాతేజస్సుతో, చూడండి ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాట వాడబడింది, మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూడండి అంటే ఆయన అసలు రూపం అది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఆది నుండి తండ్రితో ఉన్నవాడు, తండ్రి యొక్క మహిమను ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన మేడగదిలో చేసిన ప్రార్థనలో ఆయన అంటాడు, తండ్రి మొదటి నుండి మీ నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో, అంటే మొదటి నుండి తండ్రి యొద్ద ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన మహిమాస్వరూపి అని అపోస్తలందరూ కూడా ఆయన కీర్తించారు. పాత నిబంధనలు కూడా ఆయన మహిమను గురించినటువంటి ఎన్నో వర్ణనలు ఉన్నాయి. అలాంటి మహిమాస్వరూపి తన మహిమనంతటిని కూడా తగ్గించుకొని తీసివేసుకొని రిక్తునిగా చేసుకొని మన రక్షణ కొరకు ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ రూపాంతరం కొండ మీద ఆయన యొక్క అసలు రూపం, అంటే ఈ తగ్గించుకున్నటువంటి మానవ రూపం నుండి ఆయన ఒక ట్రాన్స్ఫిగరేషన్ లోకి, కంప్లీట్ చేంజ్ అనమాట, ఇన్నర్ చేంజ్ అండ్ అవుటర్ చేంజ్. అంటే భౌతికంగా కూడా అప్పటి వరకు ఆయనతోనే కలిసి వచ్చారు, ఆయనతోనే ఉన్నారు, గత 3 సంవత్సరాలుగా ఆయనతో సహచర్యం చేశారు. కానీ ఆ రూపాంతరం కొండ మీద ఆయన ముఖాన్ని చూస్తే సూర్యుని వలె ప్రకాశించిందని చూస్తున్నాం. ఆయన ముఖం ఇక్కడ కూడా మనం చూస్తే మహాతేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉన్నది అని మనం చూస్తున్నాం. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక నీతి సూర్యుడిగా అభివర్ణించబడ్డాడు. అదేవిధంగా మనం చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం 79వ వచనంలో కూడా మరి చీకటిలో కూర్చున్నటువంటి మరణ ఛాయలో కూర్చున్నటువంటి ప్రజల మీద మరి నీతి సూర్యుడు ఉదయించినట్లుగా ఒక రైజింగ్ సన్ లాగా మన ప్రభు యేసుక్రీస్తు వారిని అక్కడ మనం చూస్తాం. యోహాను తండ్రి అయినటువంటి జకర్య వర్ణించినటువంటి వర్ణన ప్రియులారాది. అంత మాత్రమే కాదు, దమస్కుకు వెళ్తూ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ చేసినటువంటి ప్రయాణంలో మరి ఆయన కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షతను చూసినప్పుడు మరి అపోస్తలుల కార్యం గ్రంథం 26:13లో పౌలు గారు కూడా వర్ణించాడు ఆయన తేజస్సు ఎలా ఉన్నది అనేది. ఆ మాట ఒక్కటి మాత్రం మీకు చదివి వినిపిస్తాను, 26:13లో చాలా స్పష్టంగా పౌలు గారు అంటాడు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. ప్రభు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఏసయ్య మిక్కిలి ప్రకాశమైన, సూర్య తేజస్సు కంటే కూడా మిక్కిలి ప్రకాశమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క రూపాన్ని అక్కడ వారు చూశారు. తర్వాత మత్తయి 17:3 చూస్తే, 2 చూస్తే, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనైన, వస్త్రాలు కూడా మారిపోయినాయి, వెలుగు వలె ప్రకాశించినాయి అట. మిగతా మరి మార్కులో లూకాలో కూడా చూస్తే ఇవన్నీ కలిపి చదువుకుంటే మనకు ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటది. ప్రియులారా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 104వ కీర్తనలో ఇక్కడ 2వ వచనంలో ఆ ప్రభువుని గురించి వర్ణిస్తూ ఆయన వస్త్రం గురించి వర్ణిస్తూ, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. చూడండి ఇది సహజమే, ఆయన సహజసిద్ధంగానే ఆయన వస్త్రమే వెలుగు, వెలుగుని వస్త్రంలాగా కప్పుకున్నటువంటి వాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తే ఆయన యొక్క వస్త్రాలు వెలుగు వలె ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం, తెల్లనివైనవి ప్రకాశమానమైనవి అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా
ఇప్పుడు ప్రభుతో పాటు ఉన్న మరి ఇద్దరు వ్యక్తులు వారికి కనబడతా ఉన్నారు. ఆ ముగ్గురు శిష్యులకి కనబడినప్పుడు వారు మోషే ఏలియా అని ఇక్కడ రాశాడు మత్తయి. అయితే వారికి కనబడి అన్నాడు. కానీ లూకా ఇంకొక అదనపు పదాన్ని ఒకటి యాడ్ చేశాడు. అది మీకు వరకు నేను చదివి వినిపిస్తాను. చూడండి 9:31, మోషే ఏలియా కనబడ్డారు, మార్కు మత్తయి కూడా రాశారు. అయితే ఇక్కడ ఒక వారి వర్ణన, వారు ఎలా కనపడ్డారు అనేది లూకా రాస్తున్నాడు. వారు ఎలా కనపడ్డారట, వారు మహిమతో ఆగపడి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. మోషే ఎవరు? మనలాంటి మనిషే. ఏలియా ఎవరు? మనలాంటి మనిషే. యాకోబు కూడా చెప్పాడు కదా ఈ మాట, ఏలియా మన వంటి మనిషే, మనలాంటి స్వభావం కలిగిన వాడే అని చాలా స్పష్టంగా రాశాడు. మనలాంటి మనుషులే. కానీ వారు ఎప్పుడో చచ్చిపోయారు. మోషే అయితే యేసు ప్రభు వారు అప్పుడు రూపాంతరం కొండ మీద ఉన్నప్పటికీ సుమారుగా 1430 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయాడు. కానీ ఇక్కడ ప్రాణంతో కనపడుతున్నాడు, సజీవుడిగా కనపడుతున్నాడు. అదేవిధంగా ఏలియా 900 సంవత్సరాల క్రితమే చనిపోయాడు అప్పటికి, కానీ ఇక్కడ సజీవుడిగా కనపడుతున్నాడు. వారు ఇప్పుడు మహిమతో కనపడ్డారండి, మహిమతో కనపడ్డారు. మానవులే కానీ మహిమతో కనపడ్డారు. ప్రియ సహోదరుడా, ఇది మనం పొందబోయేటువంటి భాగ్యాన్ని మనకు వెల్లడి చేస్తా ఉంది. ఎందుకు? వారు మానవులే, మనము మానవులే. వారు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మనము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మరి నమ్ముకున్న మన భాగ్యం ఏంటో చూడండి. దశలోనిక పత్రిక 2:14 మీరు అంటే మనమందరం ఇలాగున రక్షింపబడి, ఆల్రెడీ మనం ప్రభు కృపతో రక్షించబడ్డాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మహిమను పొందటం కోసం మనల్ని పిలిచాడు. ఆ విధంగా మహిమను పొందిన ఏలియాను మోషేను మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇంకా అనేక చోట్ల మనం పొందబోయే మహిమను గురించి వ్రాయబడింది. ఆయన ముందుగానే జగత్ పునాది వేయబడక మునిపే ఈ మహిమ కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఒక మాట నేను చూపించి ముందు సాగుతాను. రోమా పత్రిక 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఇదంతా మన గూర్చినటువంటి వర్ణనే, విశ్వాసులం గూర్చినటువంటి వర్ణన, రక్షణ పొందిన దేవుని బిడ్డలం గూర్చినటువంటి వర్ణన. వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను, వారిని మహిమపరచను. మహిమపరచబడ్డామా ఆల్రెడీ? అయితే ఈ మహిమ ఇది భౌతికంగా కనబడే మహిమ కాదు. ఇప్పుడు రక్షించబడిన దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను మనం పొందుకున్నాం, పరిశుద్ధాత్ముని మనం పొందుకున్నాం. ఆయన ఎవరంటే ఆయన దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, తండ్రి కుమారులతో సమానంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ మహిమను మనం అంతరంగంలో మనం పొందుకున్నాం. కానీ ఒక దినాన మనం భౌతికంగా కూడా ఆ మహిమను మనం ధరించబోతా ఉన్నాం, మహిమ శరీరాన్ని ధరించబోతా ఉన్నాం. అలాంటి శరీరాలతోనే ఇక్కడ మోషే ఏలియా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మోషే ఏలియా కనబడ్డారు అని అంటే మత్తయి వివరంగా రాయలేదు, మార్కు వివరంగా రాయలేదు, కానీ లూకా ఎందుకు వారిద్దరు కూడా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభుతో ఏం మాట్లాడుతున్నారు అనేది మరి చాలా స్పష్టంగా లూకా గారు రాశారు. చూడండి లూకా సువార్త 9:31. వారు మహిమతో ఆగిపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. యెరూషలేములో నెరవేర్చబోయేటువంటి నిర్గమము అంటే ప్రభువారి యొక్క శిలువ బలియాగం గురించి మాట్లాడుతున్నారట. అసలు ఇక్కడ మనం చూస్తే వాళ్ళిద్దరే వచ్చి ఎందుకు ప్రభు యొక్క శిలువ బలియాగం గురించి మాట్లాడాలి? పాత నిబంధనలో నిజానికి విశ్వాసుల తండ్రి అబ్రహాము, అసలు ప్రభు ఎవరి కుమారుడని పిలువబడ్డాడు? మన మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశావళిని కనుక మనం చూస్తే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంది. మరి అబ్రహాం ఎందుకు రాలేదు? గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, యోసేపు ఎందుకు రాలేదు? ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, ఏలియానే ఎందుకు వచ్చాడు? పిల్లరా, మనం గమనిస్తే ఇందులో కూడా మనకు ఒక గొప్ప పాఠం ఉంది. ఇక్కడ మోషే ఎవరికి ప్రతినిధిగా వచ్చాడు అంటే,
మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో మొదటి ఐదు గ్రంథాలు కూడా పంచగ్రంథాలు ధర్మశాస్త్రం అనబడినటువంటి ఆ పంచగ్రంథాలను వ్రాసింది మోషే, అంటే మోజెస్ లా. ఇప్పుడు మోషే ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా ఒక ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా కనబడతా ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా కనబడుతున్నాడు. అదేవిధంగా ఏలియా ప్రవక్తల్లో చాలా ముఖ్యమైనటువంటి వాడు, పౌరుషంతో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. ఈ ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధిగా కనబడతా ఉన్నాడు. ఎందుకు వారిద్దరూ అక్కడ మనకు కనబడతా ఉన్నారు రూపాంతరం కొండ మీద? ఆ ముగ్గురు శిష్యులకైనా ఈనాడు మనకైనా ఎందుకు వారు కనబడతా ఉన్నారు అంటే, ఒక మాట ఇదే లూకాసు వార్త నుంచి మనం గమనిద్దాం. లూకాసు వార్త 24:26-27. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూడండి, లేఖనాలన్నిట్లో, లేఖనాలనగా ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు, అవి పాత నిబంధన లేఖనాలు. ఇవి వ్రాసింది మోషే సమస్త ప్రవక్తలు. అయితే వీరేం రాశారు అంటే, క్రీస్తు యొక్క శ్రమలు, తరువాత ఆయన పొందబోయే మహిమ. శ్రమలు అనగానే ఆయన మరణం, మహిమ అనగానే ఆయన పునరుద్ధానం, ఆయన హెచ్చింపు. ఇవి ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడినటువంటి సంగతి, సారాంశం ఇదే. అనేక విషయాలు ఉన్నాయి, అయితే వాటి సారాంశం ఏంటి? అవన్నీ ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? ఇంకా స్పష్టంగా ప్రభు కింది వచనాల్లో మరి 44 నుండి 46 వచనాల్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో, అంటే మోజెస్ లా ప్రవక్తల గ్రంథములలోను, ఇంకా అన్ని గ్రంథాలు తీసుకోవచ్చు, తరువాత కీర్తనల గ్రంథం, నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని, నన్ను గూర్చి వ్రాయబడినవి అన్ని, అంటే అందులో ఆయన జన్మం ఉంది, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క శిలువ శ్రమలు, ఆయన యొక్క శిలువ మరణం ఉంది, ఆయన యొక్క పునరుద్ధానం ఉంది. మనం అన్నీ కాకుండా సింపుల్ గా ఒక శాంపుల్ పీస్ లాగా యశగ్రంథం 53వ అధ్యాయం తీసుకుంటే, ఆయన జన్మ దగ్గర నుంచి సమస్తం కూడా ముందుగానే ప్రవచించబడింది. యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు, ఆయన జన్మ, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క శ్రమానుభవంతో కూడినటువంటి జీవితం, ఆయన యొక్క ఆయన అప్పగించబడిన విధానం, ఆయన న్యాయాధికారి ముందు తీర్పు పొందిన, అన్యాయపు తీర్పు పొందిన విధానం, మరి దొంగలతో పాటు సిలువ వేయబడటం, మరి దొంగలతో పాటు సమాధి చేయబడటం, ధనవంతుని యొక్క సమాధి చేయబడటం, దొంగలతో పాటు సిలువలో చనిపోవడం, మరి ధనవంతుని సమాధిలో ఉంచబడటం, తర్వాత ఆయన పునరుద్ధానుడై లేవడం, సమస్తం కూడా వర్ణించబడింది, సమస్తం కూడా వర్ణించబడింది. ఇక్కడ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ, అందులో ఆయన మరణం ఉంది, అప్పటికి ప్రభువారు జీవించే ఉన్నాడు మానవుడిగా రూపాంతరం కొండ అనుభవ దినాల్లో, ఆ సమయంలో, తర్వాత ఆయన మరికొద్ది దినాల్లో ఆయన పొందబోతున్నటువంటి ఆ నిర్గమము, ఆయన పొందబోతున్నటువంటి మరణం. ఇక్కడ చూడండి 46వ వచనం చూస్తే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచును. ఇప్పుడు చూడండి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు, అంటే ధర్మశాస్త్రం అంతా అక్కడ. ఏలియా వచ్చాడు, ప్రవక్తలందరూ అక్కడ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు క్రీస్తుని గురించి చెప్పిన సమస్తం అక్కడ ఉంది. అయితే అప్పటికి అనేక సంగతులు నెరవేరినాయి, నెరవేరబోతున్నాయి. రెండు సంగతులు ఉన్నాయి, ఒకటి ఆయన యొక్క శిలువ మరణం, అనగా ఆయన నిర్గమము, రెండవది ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన యొక్క ఆరోహణ. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన సంగతులు, ముఖ్యంగా ఆయన యొక్క మరణం. దాని గురించి వాళ్ళు మాట్లాడడానికి వచ్చినట్లుగా మనము ఇక్కడ ఈ లేఖనాల్లో చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా కనబడుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, అది ఒక కోణం. మరొక కోణాన్ని గనక మనం చూసినట్లయితే, ఇక్కడ ఏలియా, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, మొదటగా మోషే ఆయన చనిపోయి 1400 సంవత్సరాలే, అప్పటికి రూపాంతర కొండ అనుభవం సమయానికి 1430 సంవత్సరాల దాకా అయింది. అయితే కానీ ఆయన సజీవుడిగా కనబడుతున్నాడు, సజీవుడిగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ మోషే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని చనిపోయిన వారికి ప్రతినిధిగా కూడా కనబడతా ఉన్నాడు. ఎందుకు? దశలోనిక మొదటి పత్రిక 4:13-18 మనకి ఏమని చెప్తా ఉన్నాయి అని అంటే, క్రీస్తు నందుండి మృతులైన వారు లేస్తారు అని రాశాడు. అక్కడ మోషే, ఇక్కడ చనిపోయిన మోషే చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండం గ్రంథం 34వ అధ్యాయం చూడండి, ఆయన పిస్గా కొండ మీద అనగా నెబో కొండ శిఖరం మీద ఆయన చనిపోయాడు. కానీ ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే దేవుడే ఆయన్ని సమాధి చేశాడు తన దూత ద్వారా. మిఖాయేలు వచ్చాడు, ఆయన సమాధి ఇప్పటి వరకు ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఆయన మోయాబు దేశంలో ఆ పిస్గా కొండ, ప్రజెంట్ డేస్ లో కూడా నెబో కొండ అంటారు, ఆ నెబో కొండకు సంబంధించినటువంటి లోయలో ఆయన సమాధి ఉంది. కానీ ఎవరికి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. ఓకే, ఆయన చనిపోయాడు కానీ ఇప్పుడు సజీవుడిగా కనబడుతున్నాడు. అంటే ప్రభువు మహిమతో వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి, ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువు మహిమలో ఉన్నాడు రూపాంతరం కొండ మీద. రేపు కూడా ఒక దినాన ప్రభువు మహిమతో రాబోతున్నాడు, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన ప్రభువు పరలోకం నుండి దిగి రాబోతున్నాడు. మధ్యాకాశానికి వస్తాడు, ఆకాశ మండలానికి వస్తాడు. వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు లేస్తారు. ఆ లేచిన వారికి అందరికీ కూడా ప్రతినిధిగా ఇక్కడ మోషే కనబడుతున్నాడు. అదేవిధంగా వారు మొదట లేచిన తర్వాత ఆ మీదట సజీవులమైన మనము, పౌలు గారు అంటాడు దశలోనిక మొదటి పత్రిక 4:17 అంటాడు, ఆ మీదట సజీవులమైనటువంటి మనము మార్పు పొంది వారితో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘాల మీద ఆకాశ మండలాన్ని కొనిపోబడతామని చెప్పాడు. ఇప్పుడు ఏలియా చనిపోకుండానే పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మన పాత నిబంధనలో రాజులు 2వ గ్రంథంలో మనం చూడొచ్చు, 1వ అధ్యాయంలోనే ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిన వ్యక్తి. ఆయన ఇక్కడ సజీవుడిగా కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ప్రభు వచ్చే సమయానికి, ఒకవేళ ఈ రోజు వస్తే మనమందరం కూడా చనిపోవలసిన అవసరం లేదు. చనిపోకుండానే మనం మార్పు పొందుతాం, రెప్పపాటులో మనం మార్పు పొందుతాం. వారికి ప్రతినిధిగా అనగా ప్రభు వచ్చే సమయానికి సజీవులుగా ఉన్నటువంటి ఉండే విశ్వాసులకు ప్రతినిధిగా ఏలియా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఈ రెండు గుంపులకు ప్రతినిధులుగా కనబడతా ఉన్నారు ప్రియులారా. ఆ విధంగా కనబడినటువంటి వారు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన కనుక మనం గమనిస్తాం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ పేతురు మాట్లాడిన మాట కూడా ఉంది. మనకంత సమయం ఉండదు కాబట్టి నేను క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తే, ఇక్కడ 4వ వచనం కూడా చదువుతాను. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతానని చెప్పి యేసుతో చెప్పాడంట. ఇంకా మనం చూస్తే మార్కులో లూకాలో చూస్తే తను ఏం చెప్తున్నాడో తెలియకుండానే చెప్పాడంట. తను ఏం చెప్తున్నాడో తెలియకుండానే చెప్పాడు అంటే సరైనటువంటి అవగాహన లేకుండా చెప్పాడు. ఇందాకేమో మనం గమనిస్తే మోషే ఏలియా వారికి కనబడ్డారు అనేటువంటి మాటలో మరొక దాని కొనసాగింపు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏమి మనం ఆలోచన చేయొచ్చు అంటే, ఏమి ఒక అవగాహనకు రావచ్చు అంటే, మోషేని ఏలియాని వారు మోషేని ఏలియాని గుర్తుపట్టగలిగారు. ఇది మనకేం తెలియజేస్తా ఉందంటే, ఈరోజు మనం ఏ రూపంతో ఉన్నామో రేపు కూడా ఇదే రూపంతో, ఇప్పుడు నన్ను చూస్తున్నటువంటి మీరు కానీ మిమ్మల్ని చూస్తున్న నేను కానీ, రేపు మనం మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకళ్ళు ఒకళ్ళం స్పష్టంగా గుర్తుపడతాము అనేది ఇది మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మోషేని వాళ్ళు చూడలేదు, ఏలియాని వాళ్ళు చూడలేదు, వాళ్ళు పాత నిబంధన భక్తులు, వీళ్ళు కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి వారు, వీళ్ళు క్రీస్తు శకంలో ఉన్నవారు, వాళ్ళు క్రీస్తు పూర్వంలో ఉన్నవారు. మరి ఎలా గుర్తుపట్టగలిగారు అంటే, రేపు ఇవే రూపాలు, స్టేటస్ మారుద్ది. ఏంటంటే బలహీన శరీరం బలమైన శరీరంగా మారుద్ది. మరి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైనటువంటి శరీరంగా మారుద్ది. ఆ విధంగా మారినప్పటికీ కూడా మనం ఒకళ్ళని ఒకళ్ళని గుర్తించుకునేటువంటి రూపంలోనే, ఇదే భౌతిక రూపంలో మనం ఉంటాము అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. 5వ వచనం, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని పొమ్ముకొనెను. ప్రకాశమానమైనటువంటి మేఘము,
ఇక్కడ ఒక మేఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ప్రకాశమానమైనటువంటి మేఘం. ప్రియులారా, ఈ మేఘమే ఆయన మహిమను ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపరచినటువంటి మేఘం. ఇది షెకీనా గ్లోరీ ఆఫ్ గాడ్, అంటే విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరిచినటువంటి మేఘము. ప్రియులారా, నేను ఒక మాట దీనికి సంబంధించి మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం గ్రంథం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయంలో చివరి మాటలుగా ఆనాడు ప్రత్యక్ష గుడారపు ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరిగినటువంటి సంభవాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 34 నుంచి చదువుతున్నాను. అప్పుడు మేఘము, ఈ మాట ఇదే, అదే ప్రకాశమానమైనటువంటి మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా మహిమ, గ్లోరీ, దిస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన మహిమ ప్రత్యక్షపరచబడింది ఆ మేఘములో, ఆ షెకీనా మేఘములో. షెకీనా అనేటువంటి పదం బైబిల్లో లేదు, కానీ ఆయన ఆ షెకీనా మేఘము ద్వారానే ఆయన ప్రత్యక్షమైనట్లు. ఎందుకు అంటే ఆ మేఘము ఆయన యొక్క నిజానికి మనం చూడలేనటువంటి రూపాన్ని మరుగుపరిచినటువంటి మేఘము. ప్రియులారా, ఆ రూపాన్ని ఆ మేఘము ద్వారా ప్రత్యక్షపరిచినటువంటి మేఘం, అది మహిమ కలిగినటువంటి మేఘం అని మనం చూస్తున్నాం. మహిమను ప్రత్యక్షపరిచిన మేఘం. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుడు చేత యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమైపోయి, ఇదే వారి పద్ధతి. మేఘం వెళ్ళని ఎడల వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండరి. ఆయన యొక్క మహిమను సూచిస్తున్నటువంటి షెకీనా గ్లోరీ. ఇప్పుడు ఈ అనుభవంలోకి ఆ ముగ్గురు శిష్యులు కూడా వచ్చారు. తర్వాత చూడండి, ఈయన మాట వినుడని అక్కడ చూడండి, మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆ మేఘం ఎప్పుడైతే కమ్ముకుందో, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. మేఘాలు మనకు అనుభవమే, మానవులం కాబట్టి పైకి చూస్తే పగలు వెళ్ళి లేదా రాత్రులైనా మేఘాలు మనకి కనబడతా ఉంటాయి. ఇది సాధారణమైనటువంటి మేఘం కాదండి, ఇది సాధారణమైన మేఘం కాదు. కారణం ఏంటంటే పేతురు, ఆ అనుభవాన్ని పొందిన పేతురే తను రాసినటువంటి 2వ పత్రికలో ఈ అనుభవాన్ని గురించి మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఏమిటి ఈ అనుభవం అని అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మోటాధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యాన్ని మేము చూసాం. నిజానికి వారు 33.5 సంవత్సరాలు కూడా, వారికి పరిచయమైనటువంటి 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక సాధారణమైనటువంటి గలిలయుడైన యేసు అని పిలువబడ్డాడు, నజరేయుడైనటువంటి యేసు అని పిలువబడ్డాడు. కానీ ఆయన మహిమను వారు ఎప్పుడు చూడలేదు, ఎక్సెప్ట్ ఈ రూపాంతర అనుభవంలో. ఈ రూపాంతర అనుభవంలో ఆయన మహిమను వారు చూశారు. అందుకని ఆయన చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, ఆయన మహాత్మ్యం చూడండి, ఆయన మెజెస్టీ మేము చూసామంటున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా. చూడండి, రూపాంతర కొండం మీద ఆయన రూపం ఎలా మారింది అంటే, ఆయన మహాత్మ్యముతో నింపబడ్డాడు, ఆయన మహాసూర్య తేజస్సుతో ప్రకాశించాడని మనం చూస్తున్నాము, ఆయన వస్త్రాలు వెలుగువలే ప్రకాశించాడని చూస్తున్నాం. అది ఆయన మహాత్మ్యాన్ని తెలిపింది. అంత మాత్రమే కాదు, తండ్రి అయినటువంటి దేవుని వలన ఆయన ఘనత పొందాడు, మహిమ పొందాడు, అది మేము చూసాం, మా కన్నులారా మేము చూసాం. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ పరిశుద్ధ పర్వతం మీద, అది సాధారణమైన పర్వతమే. ఎందుకు పరిశుద్ధ పర్వతం అని పిలువబడింది? అనేక సార్లు కొన్ని పర్వతాలు పరిశుద్ధ పర్వతాలని ఎందుకు పిలువబడ్డాయి? పరిశుద్ధుడైన ప్రభువు అక్కడ ఉండబట్టి, అంతే, పరిశుద్ధుడైన ప్రభు ఉండబట్టి అది పరిశుద్ధ పర్వతం అయింది. తర్వాత ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఆకాశము నుండి. ఇంకా చూడండి ఏమంటున్నాడు, ఇంకేమంటున్నాడు ఇక్కడ,
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని శబ్దము ఆకాశం నుండి, అంటే ఎక్కడ నుండి? మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చింది. మహాదివ్య మహిమ అంటే ఆ పరలోకం నుండే ఈ స్వరం వచ్చింది. స్వరం ఎవరిది? తండ్రి అయిన దేవుని స్వరము ప్రియులారా. ఆయన ఏమంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఏ తండ్రి అయినా తన కుమారుల్లో ఎప్పుడు ఆనందించగలడు? ఆ కుమారుడు మనమందరం తండ్రులమే. అనేక మంది తల్లులు ఉన్నారు, తల్లిదండ్రులమైనటువంటి మనము మన బిడ్డల విషయంలో ఎప్పుడు ఆనందించగలం? వారు మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు, వారు మనకి మంచి పనులు చేసి మనకి మంచి పేరు తీసుకొని వచ్చినప్పుడు, వారు మంచి పేరు పొందుతూ ఉన్నప్పుడు, అంటే మనకిష్టమైన పనులు చేసి మనల్ని సంతోష పెట్టే పనులు. అనేక మంది కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రులను దుఃఖపరిచే పనులు చేయరా? చేస్తారు. ఈనాడు మనం కూడా పరలోకపు తండ్రికి రక్షణ ద్వారా కుమారులు కుమార్తెలం అయ్యాం. కానీ ఎంతమంది మీ మనమే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రిని సంతోష పెట్టినట్లు, పరలోక తండ్రిని సంతోష పెట్టినట్లు, ఈ లోక తల్లిదండ్రులను కూడా సంతోష పెట్టాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారికి లోబడి ఉన్నాడు, వారికి విధేయుడయ్యాడు. ఒక కుటుంబ పెద్దగా, ఒక పెద్ద కుమారుడుగా తన బాధ్యతలన్నీ నెరవేర్చాడు. ఒక మానవుడిగా ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులను సంతోష పెట్టాడు. ఒక దేవుని కుమారుడుగా పరలోకపు తండ్రిని కూడా ఒక మానవుడిగా సంతోష పెట్టాడు, మనిషి కుమారుడిగా సంతోష పెట్టాడు. మనం ఆలోచించేద్దాం, మన మన పరలోకపు తండ్రిని మనం సంతోష పెడుతున్నామా? అదే సమయంలో మన ఈలోక తల్లిదండ్రులను మనం సంతోష పెడుతున్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, ఆ శబ్దం మహాదివ్య మహిమ నుండి వచ్చింది. ఏమిటి ఆ శబ్దం? దాని సారాంశం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది నుండి కూడా తండ్రితో ఉన్నవాడు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు అది విడిచిపెట్టి, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఈ మానవ జీవితం ఎలాంటి జీవితం? ఇది శోధనలతో కూడినటువంటి జీవితం. చాలా స్పష్టంగా హెబ్రీ పత్రిక 4:13 రాస్తాడు, ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మనవలే అంటే మానవులమైన మనవలే. మనం అన్ని విషయాల్లో శోధించబడతాం. శరీరాశ నేత్రాశ జీవపుడమం, ఈ మూడు విషయాలే లోకంలో ఉంది, వీటి ద్వారా మనం శోధించబడతా ఉంటాం. మరి సాతానుడు, అపవాది, శోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ మూడు ఆయుధాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడు. కానీ ఆయన ఆ శోధన జయించి పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. ఆయన జన్మ పాపము, క్రియా పాపము లేని పాపరహితుడైన అత్యంత పరిశుద్ధుడు. కానీ మనము అనేక సార్లు శోధింపబడినప్పుడు శోధన జయించలేకపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలని చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త? సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. మనం శోధింపబడినప్పుడు ఆ శోధనకి మనం తావివ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, ఆ శోధన జయించడానికి కృపాసనం దగ్గరికి మనం వెళ్ళాలనే ఒక మంచి సూచన ఆయన మనకిచ్చాడు. ఒక మార్గాన్ని, మంచి మార్గాన్ని హెబ్రీ గ్రంథకర్త మనకు అక్కడ చూపెట్టాడు. అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మూడు భాగాలుగా చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఆయన యొక్క జన్మించిన దగ్గర నుండి 30 సంవత్సరాలు ఆయన జీవితం రహస్యంగా ఉంచబడింది. కొన్నిసార్లు మాత్రం మరి 4 సువార్తలో వ్రాయబడింది. ఆయన 8 రోజుల శిశువుగా ఉన్నప్పటి సంగతులు, 12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పటి సంగతులు. ఆ తర్వాత 30 ఏళ్ల జీవితంలో ఆయన జీవితం రహస్యంగా ఉంచబడింది. అయితే ఆయన బాప్తిసం తీసుకున్నాడు 30వ ఏట, ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు ఇదే విధంగా మరి పరలోక నుండి పరిశుద్ధాత్ముడు పావురం వల్ల ఆయన మీద దిగటం మాత్రమే కాకుండా పరలోక నుండి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆది నుండి తనలో ఉన్న, తన రొమ్ములో ఉన్న, తనతో పాటు ఉన్నటువంటి కుమారుడు కాబట్టి ఆయన ఆనందించాల. మానవుడిగా ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు కూడా ఆ పరలోకపు తండ్రికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాడు, ఆ పరలోక తండ్రిని సంతోష పెట్టే జీవితం జీవించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సర్టిఫికెట్ ఏ జీవితానికి సంబంధించిందంటే, అప్పటి వరకు ఆయన జీవించిన 30 సంవత్సరాల మానవ జీవితానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్. ఇది అప్రూవ్డ్, ఆయన మానవ జీవితం 30 సంవత్సరాల మానవ జీవితం అప్రూవ్డ్ బై గాడ్ ది ఫాదర్ ఇన్ హెవెన్. తర్వాత ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితం కూడా అది తండ్రికి ఆమోదయోగ్యంగా ఉన్నదని ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. రూపాంతర కొండ అనుభవ సందర్భంలో ఇక్కడ కూడా ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన పరిచర్య జీవితంలో కూడా నన్ను సంతోష పెట్టాడు.
యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థనలో కూడా ఆయన అదే అంటాడు, తండ్రి చేయుటకు నీవు నా చేతికిచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను మహిమపరిచానయ్యా అని అన్నప్పుడు ఆ తండ్రి కూడా మరి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యా జీవితాన్ని కూడా తండ్రి ఆమోదించాడు. తండ్రిని సంతోషపరిచినటువంటి మరి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యా జీవితం, ఇట్ ఈజ్ ఆల్సో అప్రూవ్డ్ బై ద ఫాదర్. 30 సంవత్సరాల మానవ జీవితం, రహస్య జీవితం ఆమోదించబడింది తండ్రి చేత. 3.5 సంవత్సరాల పరిచర్యా జీవితం ఆమోదించబడింది తండ్రి చేత. అదేవిధంగా సిలువలో ఆ తర్వాత ఆ తెల్లవారే ఆయన సిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగం కూడా తండ్రి చేత ఆమోదించబడింది. ఎందుకంటే ఆయన నలగొట్టడం తండ్రికి ఇష్టమైంది ప్రియులారా. ఆ విధంగా నలగొట్టబడటం కుమారుడికి ఇష్టమైంది. ఆయన తనకు కలిగిన వేదనను చూసి తండ్రి తృప్తి పొందాడు, తనకు కలిగిన వేదనను చూసి ఈయన తృప్తి పొందాడు. ఎందుకు అంటే మన రక్షణను బట్టి ప్రియులారా. మన రక్షణ కార్యం ఆయన జరిగించాడు కాబట్టి, మన రక్షణ కార్యం సమాప్తం చేశాడు కాబట్టి ఆ తండ్రి ఆయన సిలువ బలియాగాన్ని కూడా ఆమోదించాడు. సిలువ బలియాగంలో కూడా ఆయన తండ్రిని సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు. చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వపు మహిమతో ఆయన్ని మహిమపరిచాడు. రూపాంతర అనుభవంలో ఎలా ఉన్నాడో తిరిగి లేచిన ప్రభు అలా ఉన్నాడని ప్రకటన గ్రంథంలో మనం చూసాం. మహిమలో ఆయన అలానే ఉన్నాడు, ఉండబోతున్నాడు. ఒక దినాన మోషే ఏలియాల్లాగా మనం కూడా ఆయనతో పాటు సదాకాలం ఉండబోతున్నాం ప్రియులారా. ఒక మాట, ఒక విషయం తెలియజేసి నేను మీకు ముగిస్తాను. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం చూస్తే, వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు తప్ప, ఇంకొక 2 నిమిషాల సమయం ఉంది, యేసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు. యేసు తప్ప, అంత అప్పటిదాకా ఎవరున్నారు? యేసుతో పాటు మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అంటే ఈనాడు యేసు తప్ప మరి ఎవరు మనకు అవసరం లేదని ఈ మాట మనకు సూచిస్తా ఉంది. ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు, ప్రవక్తలు మనకు అవసరం లేదు, మనకి యేసు చాలు. యేసు ఒక్కడే చాలు. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, యేసు చాలు. అక్కడ యేసు తప్ప మరెవరు లేరు. మన జీవితంలో కూడా ప్రియులారా, యేసు చాలిన వాడు, సరిపోయిన వాడు, ఆయన తప్ప మరి ఎవరు కూడా మనకి అవసరం లేదు. అన్ని నెరవేర్చినటువంటి మన ప్రభు, ఆయన మనకు సమస్తములో సమస్తమైనటువంటి వాడు ప్రియులారా. అలాంటి ప్రభువును కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులం. ఈ రూపాంతర కొండ అనుభవం మనకు తెలియజేస్తున్న సంగతి అదే. ఒక దినాన ఏలియా మోషేలాగా మనం కూడా ప్రభుతో ఉండబోతున్నాం. ఆయన మాత్రమే మనకు చాలిన వాడు. ఆయన మనకు చాలు చాలు చాలు. దేవుడు తన మాటలను దీవించును గాక. మంచిది. ప్రభునందు ప్రియులారా, చేరి వచ్చిన సహోదర సహోదరులు, దేవుని సేవకులు, పెద్దలు అందరికీ ప్రభు పరిశుద్ధ నామన ప్రేమ వందనాలు. మనము ఈరోజు పునరుద్ధాన దినమైన ఈ దినము చక్కని సందేశాన్ని, ఆరాధన తలంపులను బ్రదర్ దేవానందం గారు వినిపించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆరాధన తలంపుల్లో జకర్యా గ్రంథములో ఉన్న కాపరి గొర్రెలు, వాటి యొక్క రక్షణ విధానాన్ని వివరించారు. అలాగనే వాక్య సందేశంలో రూపాంతర కొండ మీద జరిగిన సంభవాల్ని ప్రభువైన యేసుక్రీస్తు కట్టకడపన ఆయనే మనకు చాలినవాడు అన్న విషయంతో ముగించారు. మోషే ఏలియాలు కనబడినా కూడా ధర్మశాస్త్రము ప్రవక్తలు కాదు, కానీ ముఖ్యము మనకు ప్రభువే ముఖ్యం, ప్రధానం ఆయనే. రాబోయే దినాల్లో మనం కూడా మహిమలో, మహామహిమలో ఆయనను ఎదుర్కొంటామన్న విషయాలు కూడా చక్కని సందేశాన్ని మనకు అందించడానికి దేవుని దాసునికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసి మన మధ్యకు నడిపించిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మన
సహోదరులు, బ్రదర్ దేవానందం గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున చేరి వచ్చిన అందరి తరఫున ప్రేమ వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయం చక్కని నడిపింపు మరి ప్రభు పరిశుద్ధాత్ముని సహాయముతో మరి స్తుతులు చెల్లించినట్టు పాల శ్రీరాములు గారు, స్తుతిపాట పాడినట్టు చంద్రన్న గారు, ఆరాధన తలంపులు అందించినటువంటి దేవానందం గారు, మరి మరిదాస్ గారు పాట పాడారు, స్తుతులు చెల్లించిన క్లుప్తంగా స్తుతులు చెల్లించిన బ్రదర్ ఆదినారాయణ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియులు సహోదరులు బ్రదర్ బనబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముగింపు ప్రార్థన ముగింపు ప్రార్థన ఒకరు చేద్దాం. ముగింపు ప్రార్థన బ్రదర్ శివారెడ్డి చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఉదయ కాలంలో మా ప్రభుదిన మందునైనా నీ సన్నిధిలో చేర్చి నినా నీ నామాన్ని జ్ఞాపకము చేసుకుని నీ మరణమును నీ పునరుత్థానమును నినా నీ శిలువ శ్రమను తలపోసుకునుసునైనా నిన్ను ఆరాధించి ధన్యత మాకిచ్చినందుకే స్తోత్రాలు. నినా మరి నీ దాసుని నేనా తండ్రి, మా పెద్దలు దేవానందమయ్య గారు నిలవబెట్టిన తండ్రి, ఆరాధనలో చక్కని తలంపులు నడిపించినైనా నీవు మహిమ పొందినందుకే నీ స్తోత్రాలు. వాక్య సందేశంలో కూడా నైనా ప్రభువ, నేనా తండ్రి నీ మహిమను గురించి నేనా మరి మా ప్రభువ నేనా నీ దాసుడు వివరించిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేనా ఈ కోడికలో మరి తండ్రి మరి అధ్యక్షుడిగా నియమించినటువంటి నేనా మరి రవి మనోహరాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఆయన చక్కగా వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయినా మరి ఈ జూమ్ నేను నిర్వహిస్తున్నటువంటి బర్ణవాసులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ కోడికలో చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీవే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు కొన్ని తలంపు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తారు.